సంగారెడ్డి జిల్లా కేంద్రంలో వినాయక నిమజ్జనానికి మినీ ట్యాంక్ బండ్పై అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని మరియు నిమజ్జనం రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా శాంతియుతంగా జరుపుకోవాలని జాయింట్ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ తిరుపతన్న, ఎంఆర్ఓ విజయ్, సిఐ రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. సంగారెడ్డి పట్టణ ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మరియు రేపు సోమవారం ఇక్కడ టౌన్లో ఉన్నటువంటి విగ్రహాలను నిమజ్జనం చేయడానికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి డిఎస్పీ తిరుపతన్న గారు, సిఐ గారు, ఎంఆర్ఓ గారు, మున్సిపల్ కమిషనర్ మరియు సంగారెడ్డి పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి గారు, మరి ఫైర్ డిపార్ట్మెంట్స్, అందరు లైన్ డిపార్ట్మెంట్స్ ఇక్కడ కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా పట్టణ ప్రజలకి ఈ నిమజ్జనానికి వచ్చేవారు జాగ్రత్త, ఒక లైన్లో క్యూ ప్రకారం వస్తే ఇక్కడ ప్రశాంతంగా నిమజ్జనం చేయడానికి వీలవుతుంది. అదేవిధంగా నిమజ్జనం సంబంధించి రెండు క్రేన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పోయినసారి అంచనాలు దృష్టిలో పెట్టుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానికంగా ఉన్నటువంటి డిఎస్పీ గారు, సిఐ గారు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రజలు హ్యాపీగా వచ్చి ఇక్కడ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. నిమజ్జనం సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా మేము తెలియపరుస్తున్నాం.